హాయ్ అందరికి నమస్కారం ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది వ్యాన్ ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఫారెస్ట్ లో సీరియల్ కిల్లర్ తో పరిగెడుతూ ఉంటాడు ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీసులు కూడా వెంటపడుతూ ఉంటారు ఇంకా ముఖ్యంగా పోలీసులతో పాటు కుక్కలు కూడా ఉంటాయి అయినా సరే ఆ కిల్లర్ ని పట్టుకోలేకపోతారు కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు హీరో ఆ తర్వాత హీరో వీళ్ళిద్దరికి ఏంటంటే ఒక పాప కూడా ఉంటుంది ఆ అమ్మాయికి పది సంవత్సరాలు వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ కేర్వాన్ లో ఒక టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తూ ఉంటారు కింటారు వీళ్ళకు ఉంటుందన్నమాట మొత్తం వీళ్ళు నలుగురు కలిసి ఒక టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తారు అది కూడా ఫారెస్ట్ కి చాలా దగ్గర ఉన్న టూరిస్ట్ ప్లేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత టామ్ అని ఒక రిసీవ్ చేసుకుంటాడు బేసికల్ గా ఆ స్పాట్ కి అతనే మేనేజర్ ఇంకా ముఖ్యంగా అతను ఒక షాప్ కూడా ఉంది అనమాట ఏంటంటే టూరిస్ట్ గా ఎవరన్నా వస్తే వాళ్ళకి తినడానికి అయ్యి అమ్ముతూ ఉంటాడు అతను వీళ్ళతో ఏమంటాడు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది కానీ కొంచెం డేంజర్ అని ప్లేస్ కాబట్టి జాగ్రత్తగా ఎంజాయ్ చేయడం అంటూ హీరో హీరోయిన్ సార్ అని చెప్పేసి వాళ్ళ కార్ అన్ని వాల్ ప్లేస్ లో పార్క్ చేసేసుకొని అంతా సెటప్ చేసుకుంటుంటారు అనమాట అలా సెటప్ చేసుకునే ప్రాసెస్ లో హీరోయిన్ హీరో ఏమవుతుందంటే మన బండిలో కొంచెం తినడానికి సామాన్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి పక్కనే షాప్ ఉంది కదా నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి అంటే సరే హీరో కూడా వెళ్ళి తీసుకుని చెప్పేసి అంటాడు హీరోయిన్ ఏంటంటే ఆ టామ్ వాళ్ళ కి బయలుదేరి వెళ్తుంది అనమాట అలా వెళ్లే దారిలో జస్టిన్ కనిపిస్తాడు వాడు చూడటానికి కొంచెం తేడాగా ఉంటాడు బేసికల్ గా జస్టిన్ ఏంటంటే టూరిస్టులు ఎవరైనా వచ్చిన సరే చెత్త పడేస్తారు కదా ఆ చెత్త అంత అయితే తీసుకెళ్లి బయటపడేయడం వాడు ఉద్యోగం వాడు చూడడానికి కొంచెం డేంజర్ గా ఉంటాడు సార్ అని చెప్పేసి హీరోయిన్ వాడిని చూసి అక్కడి నుంచి పోతుంది మరోవైపు మన కథలో హీరో ఏంటంటే కార్వన్ దగ్గర పని చేసుకుంటూ ఉంటాడు అలా పని చేసుకుంటున్నప్పుడు హీరో దూరంగా ఒక అమ్మాయిని చూస్తాడన్నమాట లేక్ పక్కన ఒక వాటర్ ట్రాప్ వేసుకొని అందులో నీళ్లు పోసుకొని ఆ అమ్మాయి స్వప్రంగా అందులోకి వెళ్తూ ఉంటుంది ఆ అమ్మాయి అందరిని అలా చూస్తూ ఉంట పోతాడనమాట అదే సమయంలో ఆ అమ్మాయి కూడా మన కథలో హీరో వైపు చూస్తుంది చూసిన తర్వాత నవ్వుతుంది వెంటనే హీరో కూడా అమ్మాయి వైపు చూసినవి సాయంత్రం మా ఇంటికి డిన్నర్కి వస్తావని చెప్పి అంటంతో నేను సింగిల్ గా రాలేదండి మా ఇంటి వచ్చానని చెప్పేసి అంటే హీరో ఏమంటాడు అంటే నువ్వు మా రా నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అంటుంది ఆ తర్వాత హీరో భార్య ఉంది కదా ఏంటంటే ఆ టామ్ షాప్ లో అన్ని కొనుక్కొని వస్తుంది హీరో వెళ్ళి హీరోయిన్ దగ్గర సర్కుల్ అని తీసుకుని తీసుకొచ్చి బండి దగ్గర పెడతాడు ఆ తర్వాత వీళ్ళని చదువుకుంటున్నప్పుడు క్యారావాన్ లో ఉన్న కొక్క పిల్లలు ఏంటంటే బయటకు వచ్చేస్తానమాట సో దాంతో హీరోయిన్ ఏ ఇది బయటకు వచ్చి ఆడుకుంటుందంటే లోపల అమ్మాయి ఒక్కతే ఉందని చెప్పేసి వీళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే వీళ్ళ పది సంవత్సరాల కూతురు కనిపించదు అనమాట దాంతో వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటండి లోపల అమ్మాయి లేదు నేను జాగ్రత్తగా చూసుకోవాను కదా అని చెప్పి అంటటంతో లేదమ్మా మళ్ళీ లోపలే నేను ఎక్కడ ఉన్నానని చెప్పేసి లోపలికి వెళ్లి చూస్తారు బయట చూస్తారు ఎక్కడ కనిపించదు అదే సమయంలో ఆ జస్టిన్ ఉన్నాడు కదా క్లీన్ చేసేవాడు వాడు ఏంటంటే వాడు చెత్త బండి వెళ్తూ ఉంటాడు ఏదో లగేజ్ కూడా ఉంటుంది అనమాట కానీ హీరోయిన్ ఏంటంటే ఆ జస్టిన్ టైం కూడా ఉండదు వాడిని చూసేసి ఆ తర్వాత తన కూతురు అలా వీళ్ళు వెతికి వెతికి అలసిపోయి కూతురు ఎక్కడ కనిపించబోయేసరికి ఇలా కాదని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్ హీరో హీరోయిన్ దగ్గర ప్రాపర్ గా ప్రతిదీ డీటెయిల్ గా నోట్ చేసుకుంటాడనమాట వీళ్ళిద్దరు కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు మా అమ్మాయికి పది సంవత్సరాలు ఉంటాయి అని చెప్పేసి ప్రాపర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే హీరో హీరోయిన్ కి ఒక వాకి టాక్ ఇచ్చి మీరు ఏం కంగారు పడకండి మా పోలీసు అందరు కలిసి ఫారెస్ట్ లో వెతుకుతున్నారు కాకపోతే మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ఫారెస్ట్ లో ఒక సీరియల్ కిల్లర్ గాడు గన్ను పట్టుకుని పారిపోయాడు వాటితో కొంచెం డేంజర్ ఉంది అందుకనే మీకు వాకి డాక్ ఇస్తాను మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మాకు చెప్పండి మీరు మాత్రం ఇక్కడ నుంచి ఎక్కడికి కథలు మాకండి మీ అమ్మాయి దొరికిన వెంటనే వాకి డాక్ లో చెప్తాం అని చెప్పేసి హీరో హీరోయిన్ ని ఆ క్యారవాన్ లో పంపించేస్తారు ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ లో వెతకడం స్టార్ట్ చేస్తారు కానీ క్యారవన్ లో కూర్చున్న హీరో హీరోయిన్ కు మాత్రం తన కూతురు ఏదో పెద్ద సమస్యలు ఎదుర్కొందని చెప్పేసి వాళ్ళకి బాగా అర్థమైపోతుంది మనం కూడా వెళ్ళి వెతుకుని చెప్పేసి పోలీసులకు తెలియకుండా హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి రెండు టార్చ్ లైట్లు తీసుకొని ఫారెస్ట్ లో ఇంకో వైపు వెతకడం స్టార్ట్ చేస్తారు అలా వెతుకుతున్న ప్రాసెస్ లో వీళ్ళకి దూరంగా ఒక క్యాంప్ ఫైర్ కనిపిస్తుంది అన్నమాట ఎవరు అక్కడ ఉన్నారని చెప్పేసి హీరో హీరోయిన్ వెళ్ళి చూస్తే అక్కడ ఒక నిద్రపోతుంటాడు వాడి పక్కన గన్ను కూడా ఉంటుంది అప్పుడు హీరో హీరోయిన్ అర్థమైంది అర్థం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో సీరియల్ కిల్లర్ కూడా తప్పించుకున్నాడు కదా అంటే పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పాడు కదా వీళ్ళకి ఒక కిల్లర్ గారు తప్పించుకున్నాడు వాడితో జాగ్రత్త అని చెప్పేసి వాడే వీడిని చెప్పేసి వీళ్ళకి అర్థం అయిపోతుంది వాడి పక్కన గన్ను కూడా ఉంటుంది అనమాట వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వీడే మన కూతురిని కిడ్నాప్ చేసి ఉంటాడు అని చెప్పేసి వాడి దగ్గర ఉన్న గన్ని మెల్లగా తీసుకుంటుందనమాట ఆ తర్వాత వాడి బుర్రకి ఏం చేసి వాడిని అనుకున్న లోపే ఉంటాడు సో ఆ గన్ను పట్టుకునే ప్రాసెస్ లో అనుకోకుండా హీరోయిన్ ట్రిగర్ ప్రెస్ చేస్తుంది సో దాంతో ఆ బుల్లెట్ కాస్త తన నెత్తికి తగిలి అక్కడే తాను చనిపోతాడు దాంతో హీరో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది మరోవైపు ఇప్పుడు బుల్లెట్ పేలింది కదా ఆ సౌండ్ కాస్త పోలీస్ ఆఫీసర్ లకి వినపడుతుందనమాట వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే లోపు ఇక్కడున్న హీరో హీరోయిన్ ఇద్దరు ఏంటంటే డైరెక్ట్ గా బస్సు లోకి పారిపోతారు కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు అనమాట అనవసరంగా ఒకటి చంపేశామని చెప్పేసి హీరోయిన్ అంటూ ఉంటుంది కానీ హీరో ఏమంటాడంటే మనం చంపింది సీరియల్ కిల్లర్ నే కదా నువ్వేం కంగారు పడకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు సడన్ గా క్యారోన్ బయట ఎవరో డోర్ పడతారనమాట ఎవరని చూస్తే వచ్చింది పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళ దగ్గరికి వస్తే వెంటనే హీరో ఏం చేస్తారంటే ఆ సీరియల్ కిల్లర్ గాడి గన్ను దాచిపెట్టేస్తాడు దాంతో పోలీస్ ఆఫీసర్ లోపలికి వచ్చేసి మీకు విషయం చెప్పాలని చెప్పేసి అంటూ ఉంటాడు వెంటనే హీరో ఏమంటాడంటే మీకోసం నేను కాఫీ పెడతానని చెప్పేసి అంటాడు సరే పెట్టని చెప్పేసి అంటే హీరో కూడా కాఫీ రెడీ చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే రాత్రి సీరియల్ కిల్లర్ గాని చంపేసింది కదా హీరోయిన్ హీరోయిన్ చేతికి ఆ తర్వాత హీరోయిన్ క్యాప్ ఏంటంటే ఆ బ్లడ్ ఉంటుందన్నమాట ఆ క్యాప్ అక్కడే ఉంటుంది అది చూసిన హీరో ఏం చేస్తారంటే కాఫీ తీసుకొచ్చేటప్పుడు కింద పోసి కావాలని చెప్పేసి దాంతో తుడిచేసి అది డస్ట్బిన్ లో పడేస్తాడు దాంతో పోలీస్ ఆఫీసర్ దాన్ని చూడదు ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ వీళ్ళిద్దరు ఒక విషయం చెప్తాడు అదేంటంటే మనం ఏ సీరియల్ కిల్లర్ కోసం అయితే వెతుకుతున్నామో వాడు ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళిపోతున్నప్పుడు మేము బస్ లో పట్టుకున్నాము ఏంటంటే మీ అమ్మాయి తప్పిపోక ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు సో కాబట్టి మీ అమ్మాయి తప్పిపోవడానికి ఆడికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అంటడంతో వీళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే సీరియల్ కిల్లర్ గడు ఎక్కడో ఉన్నప్పుడు మరి రాత్రి చంపింది ఏమన్నా ఒక అమాయికుండా అని చెప్పేసి వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఇదే ఫారెస్ట్ లో రాత్రి ఒక హత్య జరిగింది అది కూడా ఎప్పుడు వచ్చి ఒక టూరిస్ట్ ప్రశాంతంగా క్యాంప్ ఫైర్ వేసుకుని పడుకున్నప్పుడు తన దగ్గర ఉన్న గన్ను తో కలిసి ఎవరు చంపేశారు బహుశా అతన్ని చంపిన వాళ్లే మీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు మీరు జాగ్రత్త అని చెప్పేసి ఎలాగైనా మీ కూతుర్ని పట్టుకుంటాం అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పోలీస్ ఆఫీసర్ వెళ్లిపోయిన తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి ఎంతగానో బాధపడుతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఒక సీరియల్ కిల్లర్ ని చంపామనుకున్నారు కానీ ఒక కామన్ మ్యాన్ చంపామని చెప్పి చెప్పి హీరోయిన్ బాధపడుతుంది కానీ హీరో ఏం ఉంటాడంటే నువ్వేం కావాలని చంపలేదు కదా అనుకోవడం జరిగింది నువ్వు ఎందుకు బాధపడతావు ప్రస్తుతం మన ముందున్న టార్గెట్ మన కూతురిని కనిపెట్టడం ఆ పని చూడని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా అక్కడికి జస్టిన్ గడి వస్తాడనమాట అంటే క్లీన్ చేసేవాడు వాడు వచ్చేసి హీరోయిన్ కి సపోర్ట్ గా మాట్లాడతాడు మీరేం కంగారు పడకండి మేము వెతికి అని చెప్పేసి హీరోయిన్ కి హీరో కి ధైర్యం చెప్తూ ఉంటాడు కానీ హీరోయిన్ కి మాత్రం ఈ జస్టిన్ గడి మీద కొంచెం డౌట్ ఉంటుంది కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ హీరోయిన్ ని పోలీస్ ఆఫీసర్ రమ్మంటాడనమాట అది కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత వాళ్ళని ఫింగర్ ప్రింట్లు ఇమ్మంటాడు దాంతో హీరోకి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే వీళ్ళు ఫారెస్ట్ లో ఒక చంపేశారు కదా ఒకవేళ ఆ కేసులో మేము దొరికిపోతామని చెప్పేసి భయపడతారు కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటారంటే మీరు ఎందుకంటే ఫింగర్ ప్రింట్ భయపడుతున్నారని చెప్పి అడిగితే మా కూతురు తప్పిపోయి మేం బాధలు ఉంటే మా ఫింగర్ ప్రింట్స్ ఎందుకని చెప్పేసి హీరోయిన్ క్వశ్చన్ చేస్తుంది దాంతో పోలీస్ ఆఫీసర్ ఏమంటారంటే మీరేం కంగారు పడకండి అంతా మేము మంచిగా చేస్తామని చెప్పేసి హీరో హీరోయిన్ చేత ఫింగర్ ప్రింట్స్ తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చి మీడియా ముందు అనౌన్స్ చేస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఎందుకంటే అందరికి తెలిసిపోతుంది కదా దాంతో వీళ్ళ పాపను పట్టుకోవడం సింపుల్ అయిపోతుందని చెప్పేసి మీడియా ముందు అనౌన్స్ చేస్తాడు ఆ తర్వాత పోస్టర్లు కూడా ప్రింట్ అయిచ్చేసి ప్రతి చోట అంటి చేస్తూ ఉంటారు కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ బయట వాళ్ళ బస్ దగ్గర నుంచి ఉంటారన్నమాట కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ఆ తర్వాత మిరం వాళ్ళ భర్త వస్తారు ఎందుకంటే వీళ్ళ పాప పోయింది కదా కొంచెం ఫుడ్ ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తాను వస్తే హీరోయిన్ మాత్రం కోపడిపోతుంది ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ కుక్క ఉంది కదా ఆ కుక్క భయంకరంగా కరుస్తుంది వీళ్ళని చూసిన తర్వాత హీరోయిన్ ఇంకా డౌట్ ఎక్కువైపోతుంది దాంతో కోపంగా లోపలికి వెళ్ళిపోయి తలపేసుకుంటుంది చూసిన మిరంకి ఆశ్చర్యం వేస్తుంది మేమేం పాపం చేసామని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు వెంటనే హీరో ఏం చేస్తారంటే లోపలికి వచ్చేసి ఏమైంది ఎలా బిహేవ్ చేస్తానని నాకు ఎందుకో మిరండా మీద డౌట్ గా ఉంది ఆ రోజు తన స్నానం చేస్తున్నప్పుడు నువ్వు కూడా తనను చూసావు ఆ గ్యాప్ లో మిరండా వల్ల భర్త మన కూతురు ఎత్తికెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పడంతో హీరో మాత్రం నువ్వు ఏదో ఊహించుకుని ఏదో అనుకో మాకు అక్కడ జరిగింది ఒకటి నువ్వు అనుకుంటుంది ఒకటి నువ్వేం కంగారు పడగమాక అని చెప్పేసి హీరో తన భార్యకి ధైర్యం చెప్తూ ఉంటాడు కానీ మిరండా మాత్రం ఎందుకు తన కోపంగా లోపలికి వెళ్ళిందని చెప్పేసి ఆ బస్ దగ్గరే ఉండి అన్ని వింటూ ఉంటుంది ఇక్కడ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ప్రశాంతంగా పడుకున్నప్పుడు బయట తన కూతురు మాటలు వినిపిస్తూ అన్నమాట ఏంటి నా కూతురు వచ్చిందని చెప్పేసి హీరో బయటకి వెళ్ళి చూస్తే హీరో నేను చేస్తున్నా తన కూతురు వీడియోలు ప్లే చేసుకుంటూ చూస్తూ ఉంటుంది దాంతో హీరో ఏమంటాడంటే ఎన్నికైనా పిచ్చి పెట్టిందా మన కూతురు మళ్ళీ తిరిగి వచ్చింది కదా అని అంటే హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఎందుకో మెరిండా మీద డౌట్ గా ఉంది తన దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే మన కూతురు దొరుకుతుందని చెప్పి ఆటంతో సరే వెళ్ళి చెక్ చేద్దాం అని చెప్పేసి హీరో హీరోయిన్ ఇద్దరు వెళ్లి ఆ మెరిండా వాళ్ళ క్యారవాన్ లో చెక్ చేస్తారు కరెక్ట్ సమయానికి వాళ్ళు కూడా లోపల ఉంటారు అనమాట వెళ్లి చెక్ చేస్తున్న ప్రాసెస్ లో అక్కడ ఒక టాబ్లెట్ డబ్బా కనిపిస్తుంది అనమాట చిన్న పిల్లలకి ఇచ్చే మంది డబ్బా అది చూసిన తర్వాత హీరోయిన్ కి డౌట్ ఇంకా పెరిగిపోతుంది అప్పుడు హీరోతో ఒక విషయం చెప్తుంది అదేంటంటే ఈ మెరిండాకి వాళ్ళ ఆయనకి పిల్లల పొట్టు లేదు దాంతో మన కూతురుని చూసిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చేసింది అందుకని మన అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పేసి హీరో చెప్తుంది హీరో కూడా సరే నేను ఇంకో పక్క వెతుకుతానని చెప్పేసి ఆ క్యారోన్ మొత్తం వెతుకుతున్నప్పుడు ఒక కబోర్డ్ లోపలికి చేయి పెట్టి వెతుకుతూ ఉంటాడనమాట కాకపోతే తన చెయ్యి పక్కన ఒక చైన్ ఉంటుంది అది నిజం చెప్పాలంటే హీరో కూతురు చైన్ అనమాట కాకపోతే వీళ్ళ దగ్గర ఉంటుంది కానీ హీరోకి ఏంటి టచ్ అవ్వదు దాంతో అక్కడ ఏం లేదని చెప్పేసి తను అక్కడి నుంచి బయటకు వస్తాడు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు వెళ్లిపోయే టైంకి అక్కడికే మరిండా ఆ తర్వాత వాళ్ళు ఆయన వస్తారు మీరింటి ఇక్కడికి వచ్చారని అడిగితే ఏమి లేదు మిమ్మల్ని కలవడానికి వచ్చాము ఎందుకంటే కొంచెం రాసి మాట్లాడాను కదా రేపు మన నలుగురు కలిసి బోటింగ్ చెప్పి చెప్పడంతో వాళ్ళు కూడా సరే అంటారు ఆ తర్వాత హీరో హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు అక్కడ చేస్తే మరుసటి రోజు వీళ్ళు నలుగురు కలిసి బోట్ వేసుకుని నదిలోకి వెళ్తారన్నమాట వెళ్ళిన తర్వాత అలా వెళ్తున్నప్పుడు ఆ నదిలో తెల్లగా ఏదో కోతంగా కనిపిస్తుంది వెంటనే హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది అందులో మా అమ్మాయిని చంపేసి వేశారని చెప్పేసి అక్కడికి వెళ్దాం అంటే హీరో మాత్రం అదేం కాదు కేవలం సంచి మాత్రం చెప్పిన సరే హీరోయిన్ మాట విందో దాంతో వీళ్ళు నలుగురు కలిసి అక్కడికి వెళ్ళి చూస్తే అది కేవలం సంచి మాత్రమే ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఆనికలు చూసి నా కూతురు ఏం చేసి చెప్పని చెప్పేసి అంటూ ఉంటాడు హీరో ఏం ఆ బోట్ వైర్ కట్ చేస్తాడు అనమాట కాకపోతే మిరిండా వాళ్ళ ఆయన చూసుకోడు ఆ బోట్ స్టార్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు ఈ ప్రాసెస్ లో నా కూతుని నువ్వే ఏదో చేసేవని చెప్పేసి తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని హీరోయిన్ మిరిండా వాళ్ళ హస్బెండ్ ని భయపెడుతుంది ఈ ప్రాసెస్ లో వీళ్ళ నలుగురికి అవుతుంది దాంతో బోట్ కాస్త తిరగబడిపోతుంది వీళ్ళు నలుగురు నిల్ల పడిపోతారు వెంటనే హీరో ఏం చేస్తారంటే మిరిండె వాళ్ళ హస్బెండ్ ని పట్టుకుని కత్తితో పొడిచి అక్కడే చెంపవతలు పడేస్తాడు కానీ మిరం మాత్రం ఆ నీళ్ళలో ఎక్కడికో వెళ్లిపోతుంది ఆ తర్వాత హీరో హీరోయిన్ మాత్రం ఏమి తిరినట్టు చక్కగా బోట్ వేసుకుని ఒట్టుకొచ్చేస్తారు వచ్చి వాళ్ళ క్యారోన్ లో కూర్చుంటారు అదే సమయానికి పోలీస్ ఆఫీసర్ కూడా వస్తారనమాట వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ నాకు సరిపోవట్లేదు ఇంకా కొంచెం డీటెయిల్స్ చెప్పండి చెప్పాడంతో హీరోయిన్ ఉంటుందంటే మా అమ్మాయి గురించి చెప్పాల్సిన మీకు చెప్పాము దయచేసి అదే గ్రంత్రి ఏమి లేవని చెప్పడంతో సరే అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే మిరిండ్ మీద డౌట్ తో వాళ్ళ కారోన్ లో వెతకడం స్టార్ట్ చేస్తాడు అలా వెతుకుతున్న ప్రాసెస్ లో తనకి ఏంటంటే చిన్న పిల్లలకి వేసే పిల్లలు దొరుకుతాయి ఆ తర్వాత ఒక చిన్న గొలుసు దొరుకుతుంది అనమాట బేసికల్ గా హీరోయిన్ కి ఏదైతే డౌట్ వచ్చిందో అదే డౌట్ ఈ పోలీస్ ఆఫీసర్ కూడా వస్తుంది సో దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే వాళ్ళ మీద డౌట్ మొదలైపోతుంది కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ ఆఫీసర్ ఒక అతను వచ్చేసి సార్ మన నదిలో సెవెన్ దొరికిందని చెప్పేసి అంటంతో పోలీస్ ఆఫీసర్ వెంటనే వెళ్తాడు వెళ్లి చూస్తే అక్కడ మిరండా వాళ్ళ హస్బెండ్ సేవ ఉంటుంది అనమాట వాళ్ళని చంపేసింది మన కదిలో హీరో హీరోయిన్ కానీ హీరో హీరోయిన్ ఏమనుకుంటారంటే తీసి వాళ్ళ కూతురు సేవ వచ్చిందని చెప్పేసి వెళ్లి చూస్తే మిరం వాళ్ళ హస్బెండ్ సేవ ఉంటుంది ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే మిరండా వాళ్ళ క్యారో ఒక దండ దొరికింది కదా ఇది ఏమన్నా మీకు తెలుసా అని చెప్పి అడిగితే వెంటనే హీరోయిన్ ఏ అంటే ఇది నా కూతురుదే ఇది నా కూతురు దెబ్బ ముందు వేసుకుంది మెల్లని చెప్పి అంటంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి ప్రాపర్ గా మీద తోడు మొదలైపోతుంది మిరండా పట్టుకుంటే ప్రతి దానికి సమాధానం దొరుకుతుందని చెప్పి వీళ్ళందరూ మీరండానికి వెదట మొదలు పెడతారు కానీ మరోవైపు మన కథలో హీరో హీరోయిన్ మాత్రం కార్యవన్ లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటారు ఇంకెక్కడ మిరండా మనం చంపేసాం కదా అని చెప్పేసి వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ కూతురు అనే టెన్షన్ లో వీళ్ళు కంటి కన్ఫ్యూజన్ చంపుతున్నారు అంటే ఇప్పుడు దాకా ముగ్గురు చంపారు కదా దాంతో వీళ్ళు బాధపడుతూ ఆ క్యారవాన్ లో పడుకుంటారు అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ క్యారమ్ నుంచి బయటకు వస్తుంది చూస్తే బాగా చికబడి ఉంటుంది సరే అని చెప్పేసి టామ్ వాళ్ళ షాప్ కి కెళ్తుందనమాట తన కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆ టామ్ కనిపించరు అంతేకాకుండా పక్కన రూమ్ లో కొన్ని విచిత్రమైన సౌండ్ వస్తూ ఉంటాయి అనమాట హీరోయిన్ డౌట్ వచ్చి ఆ రూమ్ లోకి వెళ్లే లోపే ఆ టామ్ లోపలి నుంచి బయటకు వచ్చి ఏం కావాలని చెప్పి అడుగుతాడు దాంతో హీరోయిన్ ఏంటంటే కొంచెం ఫుడ్ అడుగుతుంది ఆ తర్వాత కొన్ని డివిటీలు అడుగుతుంది వెంటనే ఆ టామ్ కూడా హీరోయిన్ గా విచ్చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ కేరవల్ నుంచి బయటకు వస్తుంది వచ్చిన తర్వాత బయట ఏదో చూసి భయంకరంగా ఏడుస్తుంటుంది అనమాట ఏమైందని చెప్పేసి వాళ్ళ భర్త చూస్తే వాళ్ళ కుక్క ని ఎవరో చంపేసి ఉంటారు సో దాంతో హీరోయిన్ గుండె పదిలా ఏడుస్తుంటుంది అనమాట హీరో కూడా చేసేదేమ పక్కన ఒక క్లాత్ తీసుకొని ఆ కుక్క మీద కప్పుతాడు ఆ తర్వాత పోలీసులు వస్తారనమాట వచ్చిన తర్వాత పోలీసులనే హీరో తిడతాడు అనమాట అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీరు మాకు న్యాయం చేస్తారు లేదా మా అమ్మాయి దొరుకుతుందా లేదని చెప్పేసి పోలీసులు తిడుతూ ఉంటాడు దాంతో పోలీసులు కూడా హీరో అర్థం చేసుకుని మీరు ఏం కంగారు పడకండి మీరు ఇక్కడ ఉంటే మీకే డేంజర్ ఎందుకంటే మీ అమ్మాయి కనిపించకుండా పోయింది మెరిండి తర్వాత మెరిండా వాళ్ళని కూడా చనిపోయాడు ఇప్పుడు కుక్క కూడా చనిపోయింది కాబట్టి మీరు ఎక్కడి నుంచి వెళ్లిపోయి ఇక్కడికి దగ్గరలో ఒక హోటల్ రూమ్ రెంట్ తీసుకుని ఉండండి అప్పుడు మీరు సేపుగా ఉంటారని చెప్పి అంటే హీరో మాత్రం కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు మేము ఇక్కడే ఉంటాం నా కూతురు దొరికేంత వరకు ఇక్కడే ఉంటాం అని చెప్పేసి లోపలికి వెళ్ళి తలపేసుకుంటాడు అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ వాళ్ళు అసిటెంట్ వచ్చేసి సార్ మెరిండో వాళ్ళ ఆయన శవం దొరికింది కదా ఆ శవం మీద కొన్ని వెంట్రుకలు ఉన్నాయి సార్ వాటిని డిఎన్ఏ టెస్ట్ పంపించాం దాంతో మనకి అంతా కూడా ఎవరో తెలుస్తుంది చెప్పేసి అంటే పోలీస్ ఆఫీసర్ కూడా సరే అని చెప్పేసి అంటాడు కట్ చేస్తే మరో పక్క మన కథలో హీరోయిన్ ఏంటంటే ఈ ఒత్తిడి తట్టుకోలేక నిద్ర మాత్రలు వేసుకొని సూసైడ్ చేసుకుని అని చెప్పేసి ప్రిపేర్ అయిపోతుంది మరోవైపు పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే హీరో చెప్పినట్టు జస్టిన్ దగ్గరికి వెళ్తాడు బేసికల్ గా హీరో జస్టిన్ గురించి చెప్పాడు మాకు వాడి మీద కొంచెం డౌట్ గా ఉందని చెప్పడంతో ఈ పోలీస్ ఆఫీసర్ కూడా సరే అని చెప్పేసి మనం ఎంక్వైరీ చేయడానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో నాకే తెలుసండి అని చెప్పేసి అంటాడు కాకపోతే జస్టిన్ కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది మత్తు పదార్థాలు తీసుకుంటూ అది తప్ప వేరేది ఏం లేదు కానీ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే నువ్వు అలా తీసుకోవడం వల్ల నీ మీద డౌట్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటూ ఉంటాడు కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ ఆఫీసర్ కు ఫోన్ వస్తుంది అదేంటంటే హాస్పిటల్ నుంచి హీరోయిన్ ఏంటంటే మంది తీసుకుంది కదా అంటే మత్తు బిల్లలు వేసుకుంది కదా దాంతో తనకి సీరియస్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్లారు హడావుడిగా ఈ పోలీస్ ఆఫీసర్ కూడా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే హీరోయిన్ రికవర్ అయిపోతుంది అనమాట అంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి అంటూ పోలీస్ ఆఫీసర్ కూడా రిలాక్స్ అవుతాడు మరోవైపు జస్టిన్ ఏం చేస్తారంటే పోలీస్ ఆఫీసర్ చెప్పిన ట్లు ఇంట్లో ఉన్న మత్తు పదార్థాలని తీసుకెళ్లి చెత్త పడేస్తాడు మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత తనకి సరిగా నిద్ర పట్టదు సరే అని చెప్పి సినిమా చూద్దాం చూస్తే తన దగ్గర ఉన్న సినిమాలన్నీ చూసేసింది అనమాట అంటే క్యాసెట్ లో ఉంటే సినిమా లు అవన్నీ చూసేసింది ఆల్రెడీ టామ్ దగ్గర తెచ్చుకున్న అవి సరే మళ్ళీ టామ్ వాళ్ళ షాప్ కెళ్ళి ఇంకా తెచ్చుకుందాం చెప్పేసి వెళ్ళి చూస్తే మళ్ళీ ఆ టామ్ అక్కడ ఉండడం అనమాట దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంతకు ముందు ఆ టామ్ వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ డౌట్ గా ఉంది కదా హీరోయిన్ కి ఆ రూమ్ లోకి వెళ్దాం అని చెప్పేసి ఎలాగోలా డోర్ ఓపెన్ చేసుకుని రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఏమో స్టోర్ రూమ్ లో ఉంటుంది కానీ లోపల ఉంటూ ఉంటారన్నమాట ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఒక బెడ్ టీవీ కొన్ని క్యాసెట్లు ఉంటాయి ఆ క్యాసెట్లు ఏంటని చెప్పేసి ప్లే చేసి చూస్తే ఈ టామ్ గోడ ఏంటంటే దుర్మార్గుడు అనమాట చిన్నపిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళతో తప్పుగా ప్రవర్తించి వీడియోలు రికార్డ్ చేసుకుంటూ ఉంటాడనమాట ఈ విషయం తెలుసుకున్న తర్వాత తన కూతుర్ని ఈడి కిడ్నాప్ చేసాడని చెప్పేసి హీరోయిన్ అర్థమైపోతుంది తన అక్కడ నుంచి పారిపోదానుకున్న లోపే ఈ టామ్ గోడ వచ్చేసి హీరోయిన్ నెత్తి మీద ఒక రాడ్ తో కొడతాడు దాంతో తాను శ్రోదప్పి కింద పడిపోతుంది ఆ తర్వాత ఆ టామ్ ఏం చేస్తాడంటే తన రూమ్ లో ఉన్న క్యాసెట్లు అన్నింటిని ఒక కవర్ లో వేసుకొని తీసుకెళ్లి తగలబెట్టేస్తాడు ఈ ప్రాసెస్ లో హీరోయిన్ అక్కడ కదా ఏంటంటే లైట్ గా మెలకు వస్తుంది అనమాట కాకపోతే ఆ టామ్ గడ్ ఏంటంటే హీరోయిన్ కాలు చేతిలో టేప్ తో కట్టేసి ఉంటాడు ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కన స్కూ స్కూడర్ చేతిలో పెట్టుకుంటుంది ఆ తర్వాత టామ్ గడ్ లోపల రావడంతో ఆ స్క్రూ డైవర్ తీసుకుని టామ్ పొడి పొడిచేస్తుంది ఈ గ్యాప్ లో వీళ్ళిద్దరికి బాగా అవుతుంది అనమాట అదే ప్రాసెస్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కన ఉన్న ఒక సుత్తి తీసుకుని ఆ టామ్ గడ్ని నెత్తి మీద కొట్టి చంపాతలు పడేస్తుంది ఆ తర్వాత హీరోయిన్ తీసుకొస్తుంది ఈ విషయాన్ని పోలీసులు చెప్తుంది సో దాంతో పోలీసులు కూడా ఆ టామ్ గడ్ని హీరోయిన్ చంపడం ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అలా చంపేసిందని చెప్పేసి కేసు కొట్టేస్తుంది ఇంకా ముఖ్యంగా హీరో హీరోయిన్ వాళ్ళ కూతురు వెతటం ఆపేస్తారు ఎందుకంటే ఈ టామ్ గడ్ ఇలా చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ చేశాడని చెప్పేసి వాళ్ళతో వీడియోలు తీసాడని చెప్పేసి అలా వెతటం ఆపేస్తారు ఆ తర్వాత ఈ కేసుని సిబిఐ వాళ్ళు కప్ప చెప్తారు అనమాట ఎందుకంటే హీరో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే ఇంకా దొరకలేదు కదా సో ఆ అమ్మాయిని వెతికే ప్రాసెస్ ఏంటంటే సిబిఐ వాళ్ళు కప్పు చెప్తారు దాంతో ఇక లోకల్ గా ఉన్న పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు ఆ తర్వాత హీరో హీరోయిన్ ఏంటంటే ఇంటికి వచ్చేస్తారు ఎలాగో సిబిఐ వాళ్ళు వెతికి పెడతారని చెప్పేసి ఇంటికి వచ్చేసిన తర్వాత హీరోయిన్ మాత్రం డిప్రెషన్ గా ఉంటుంది సో దాంతో హీరో ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న తన కూతురు అంటే కూతురి బొమ్మలు డ్రెస్సులు ఇవన్నీ తీసుకెళ్లి చెత్త డబ్బా పడేస్తాడు ఎందుకు అలా చేసా చెప్పి అడిగితే రోజు వీటిని చూస్తూ నువ్వు బాగా డిప్రెస్ అయిపోతున్నావు నాకు భయంగా ఉందని చెప్పేసి అంటంతో హీరోని కూడా సరే అని చెప్పేసి అంటుంది కట్ చేస్తే రోజు సాయంత్రం ఏంటంటే జస్టిన్ గడికి మత్తుమందు తీసుకోవడం చాలా రోజులు ఉండటం వల్ల తనకి మత్తు మందు తీసుకోవాలనిపిస్తుంటుంది అనమాట కాకపోతే ఉన్న మత్తు మందులన్నీ చెత్త డబ్బాలో పడేశాడు కదా నా వల్ల కాదని చెప్పేసి వెళ్లి డస్ట్బిన్ లో మత్తుమందు కోసం వెతుకుతున్నప్పుడు హీరో తన కూతురు సంబంధించిన సామాన్లన్నీ ఆ డస్ట్బిన్ లో పడేశాడు కదా అందులో ఒకటి చూసిన తర్వాత ఈ జస్టిన్ గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది వెంటనే పోలీసుకి ఫోన్ చేస్తాడు పోలీస్ ఏమో ఫోన్ చేయడు ఇలా కాదని చెప్పేసి జస్టిన్ డస్ట్బిన్ లో ఏవైతే చూసాడు వాటన్నింటినీ పోలీస్ ఆఫీసర్ కి పార్సల్ చేస్తాడు అందులో ఫోటో కూడా ఉంటుందన్నమాట ఆ ఫోటో పోలీస్ ఆఫీసర్ చూస్తాడు చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోతుంది అదేంటంటే పద్దెనిమిది సంవత్సరాల క్రితం మన కథలో హీరోయిన్ దిగిన ఫోటో ఉంటుందన్నమాట అందులో తాను ఏంటంటే ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ అని చెప్పి రాసి ఉంటుంది సో ఇప్పుడు మనకు అర్థం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల క్రితం ప్రెగ్నెంట్ అయిన అమ్మాయికి పది సంవత్సరాలకు కూతురు ఎలా ఉంటుంది సో ఏదో తేడాగా ఉందని చెప్పి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ అస్టెంటు కదా తానేంటంటే హీరో వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తాడు హీరో వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి అసలు ఏంటి మీ అనే సంగతి అని చెప్తే మనోడు కొన్ని భయంకరమైన విషయాలు రివీల్ చేస్తాడు అదేంటంటే హీరోకి ఆ తర్వాత హీరోయిన్ ఉంది నిజమే కాకపోతే ఆ అమ్మాయి పది వయసులో చచ్చిపోయింది కానీ వాళ్ళు ఏంటంటే అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఆ అమ్మాయి వాళ్ళతో ఉందని చెప్పి ఊహించుకొని అలా ఊరూరు తిరుగుతూ వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఉన్నారనమాట ఈ ప్రాసెస్ లోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఇన్ని హత్యలు చేశారనమాట సో పోలీస్ ఆఫీసర్ కి విషయం మొత్తం అర్థం అవుతుంది అసలు లేని అమ్మాయి కోసం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఏడు రోజులు పిచ్చి కుక్కలా తిరుగుతున్నారని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ కి అర్థమైపోతుంది ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మిరాండా ఉంది కదా తన భర్త శరీరం మీద వెంట్రుకలు ఉన్నాయి కదా వాటి డిఎన్ఏ టెస్ట్ చేస్తే మన కథలో హీరో మ్యాచ్ అవుతూ ఉంటాయి సో దాన్ని బట్టి ఈ పోలీస్ ఆఫీసర్ కి ప్రాపర్ గా అర్థం అయిపోతుంది ఈ తల్లిదండ్రులు తన కూతురు లేదని చెప్పేసి ఏ ఊరు బడితే ఎవరు బడితే వాళ్ళు చంపుతున్నారని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ కి అర్థమైపోయి వీళ్ళని పట్టుకుందాని చెప్పేసి టోటల్ బెటాలియన్ వేసుకుని డైరెక్ట్ గా అక్కడికి వస్తాడు బట్ అక్కడికి వచ్చే లోపే మన గదిలో హీరో హీరోయిన్ అక్కడ ఉండరు వాళ్ళు వేరే ఊరు బయట వెళ్ళిపోతారన్నమాట వీళ్ళు మాత్రం అలా వెళ్ళిపోయేటప్పుడు క్యారవాన్ లో వాళ్ళ కూతురు వీడియోలు పెట్టుకుని చూస్తూ ఉంటారు సో బేసికల్ గా ఈ వీడియోని మన సినిమా స్టార్టింగ్ లో చూసి వాళ్ళ కూతురు నిజంగానే ఉందని మనం అనుకున్నాము సో ఇది చూపించి మనల్ని మోసం చేశారు చేయాల్సిందా చేసేసి ఈ భార్య భర్తలు ఇద్దరు చక్కగా వాళ్ళ క్యారవాన్ లో వాళ్ళ కూతురుని తలుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు బేసికల్ గా వీళ్ళు ఇదంతా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా కూతురు పోయింది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళకు వచ్చి ధైర్యం చెప్తారు చూసేవా వాళ్ళ మీద సింపతి చూపిస్తారు చూసారు ఆ సింపతికి వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోయారు సో దాంతో వాళ్ళు కూతురు పోయింది కూతురు పోయింది అని చెప్పేసి వాళ్ళ కూతురు నిజంగానే ఉందనుకొని మళ్ళీ తప్పిపోయింది అనుకోని అలా జనం ముందు తిరుగుతూ డౌట్ వచ్చిన వాళ్ళందరినీ చంపేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి వేరే ఊరెలతో ఉన్నారు సో పోలీసులు వాళ్ళని పట్టుకుంటారా లేదా అనే డౌట్ తో ఈ సినిమా ఇంతటితో అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్